బిఎస్ఎన్ఎల్ ఎత్తివేత అంటే ఆల్మోస్ట్ అది ఇంకా అయిపోయినట్టు అనిపిస్తుంది. బిఎస్ఎన్ఎల్, బిపిసిఎల్, ఎయిర్ ఇండియా, ఇప్పుడు ఎల్ఐసి, తాజాగా ఎల్ఐసి కొంత షేర్ పార్ట్ అమ్ముతా ఉంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారంటే, కొంత షేర్ అమ్మడం ఏముందండి? ఇప్పుడు నిజానికి ఎందుకు అమ్ముతున్నారు? ఎల్ఐసిలో ఒక్క దాంట్లో ఒక 10% షేర్ అమ్మితే ఇంకేది అమ్మక్కర్లేదు. పోనీ ఆ హామీ ఇస్తారు ఇవ్వమనండి. ఇప్పుడు ఎల్ఐసి యొక్క నెట్వర్త్ 55 లక్షల కోట్లు అండి. ఇది రిలయన్స్ కంటే 7 రెట్లు ఎక్కువ. రిలయన్స్ యొక్క నెట్వర్త్ మొత్తం మార్కెట్ వాల్యూ, దాని మార్కెట్ క్యాప్ అంటారు, మార్కెట్ క్యాపిటల్ వాల్యూ 8.8 లక్షల కోట్లు. వేరేజ్ ఎల్ఐసి జీవిత బీమా యొక్క మార్కెట్ క్యాప్ 55.5 లక్షల కోట్లు, 7 రెట్లు ఎక్కువ. దీన్ని ఎవరికి ఇచ్చినారు తెలుసా అండి? రిలయన్స్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన మళ్ళీ అంతే. ఇక్కడ ఎటు నుంచి ఎటు నీరు పల్లమెరుగన్నట్టుగా ఇటు నుంచి పెట్టుబడులు అటుపోతున్నాయా, అటు నుంచి ఇటు వస్తున్నాయా అంటే, ప్రభుత్వ సంస్థలను తీసుకొని అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టారన్నట్టుగా ప్రభుత్వ సంస్థలు ప్రజల ధనంతో ఏర్పాటు చేసినవి ఆ పెద్ద పెద్ద విశాలమైన ఆవరణాలు. హైదరాబాద్లో హెచ్ఏఎల్, హెచ్ఎండి, బిహెచ్ఏలు, ఎంత పెద్ద పెద్ద రాజ్యాలు కదండి. ఆ రాజ్యాలన్నింటినీ తీసిపోయి ఇగో 120 కోట్లకు. ఇప్పుడు ఎయిర్ ఇండియా అయితే ఒకప్పుడు ఎయిర్ ఇండియా మహారాజ్ బొమ్మ అంటే లగ్జరీ, అది మహా పేరు. ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసుకోవడం లేదని, అప్పు మేమే తీసుకుంటాము, మా సదుపాయాలన్నీ మీకే ఇస్తామని బతిమాలుతున్నారు తీసుకోమని. టాటాలు, ఏ టాటాల దగ్గర నుంచి మనం ఎయిర్ ఇండియా తీసుకున్నామో ఆ టాటాలకు మళ్ళీ రివర్స్లో ఇస్తామంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కాదు, నిజమైన రివర్స్ ఢిల్లీలో జరుగుతుంది. అతిపెద్ద రివర్స్ జరుగుతుంది భారతదేశం యొక్క ఆర్థిక, మీరు చెప్పే ఆర్థికవేత్తలందరూ ఈ తరహాకు చెందిన వాళ్ళు. నేను అనుకునేది అంటే రవి గారు దీన్ని కొంత వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ మీలాంటి పెద్దవారు కొంతమంది ఏం చెప్తున్నారంటే అంటే ఎలా కానీ మీరు ఏమైనా అనుకోండి, కానీ నేనేమంటున్నానంటే ఆర్థికవేత్తలు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉంది, మరి వాళ్ళకి 50,000 లక్షల్లో జీతం, 2 లక్షల్లో జీతాలు ఇచ్చి మొత్తం నష్టాల్లో కూరుకుంటుంది. ఇలాంటి సంస్థ ఎయిర్టెల్ కావచ్చు, లేకపోతే ఐడియా కావచ్చు, ఇంకా రకరకాల వోడాఫోన్ కావచ్చు, చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరిని శిక్షిస్తారు? మీరు ఎవరిని శిక్షిస్తారు? ఒక సంస్థ తప్పు చేస్తే సంస్థ చైర్మన్ని శిక్షించాలి, డైరెక్టర్లను శిక్షించాలి. జీతాలు ఇచ్చేవన్నీ కూడా జీతాలు నిర్ణయించింది మీరు, ఇచ్చింది మీరు, నడిపించడంలో. ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి నేను జవాబు చెప్తున్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తున్నానా? ఇక్కడ నడిపించిన వాళ్ళను సారథులను వదిలేసి వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా పెట్రోల్ పోయకుండా కారు నడుస్తుందా? ఈ దేశం అంతా ఇంత, భారతదేశం ఇంత పెద్ద దేశానికి టెలిఫోన్ కనెక్టివిటీ ఇవ్వాలని మీరు బిఎస్ఎన్ఎల్ పెడితే దాంట్లో ఉద్యోగులు ఉండరు? అసలు ఏం ఘోరం ఇది! ప్రభుత్వం అనేది ఆదర్శప్రాయమైన యజమానిగా, ఐడియల్ మేనేజ్మెంట్గా ఉండి ప్రజలకు, ఉద్యోగులకు, దేశానికి కూడా న్యాయం చేయాలా? లేకపోతే ఎంతసేపటికి జీతాలు 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 అని దీన్ని చూపించి ఉద్యోగులను ప్రజల పాలిట శత్రువులాగా వాళ్ళు పనిచేయడం లేదా? వాడు పొద్దున్న లేచి 10 గంటలకు ఆఫీస్కి పోయి సాయంత్రం దాకా అక్కడ ఉండడం లేదా? వీళ్ళు పథకాలు ఇవన్నీ ప్రకటిస్తుంటే ఎవరు అమలు చేస్తున్నారు? అంతెందుకు వీళ్ళు పెట్టుబడి, వీళ్ళు ఇప్పుడు ఇస్తున్న రాయితీలు కూడా అమలు చేసేది ఎవరు? ఉద్యోగులే కదా, అధికారులే కదా, వాళ్ళకి ఎందుకు జీతాలు ఇస్తున్నారు? పార్లమెంట్ నడుస్తుందంటే పార్లమెంట్లో మీరు మాట్లాడేవన్నీ సంతకాలు రాసేవాళ్ళు ఎవరు? ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ అయితేనేమో మనము ప్రజలు కొనుగోలు వీటన్నింటితో నడుస్తుంది, లాభాలు అవన్నీ వేసుకొని నడుస్తుంది. కొన్నిసార్లు లాస్ తెప్పిస్తున్నారు. ఒకప్పుడు మీకు డబ్బు లేదు కాబట్టి ఇవన్నీ పబ్లిక్ సెక్టర్లో పెట్టారు. వీటికి మీరు సబ్ కాంట్రాక్టర్లుగా, లీజుదారులుగా ఉండి వీటి నుంచి మీరు లాభపడ్డారు. ఉదాహరణకు ఒక పెద్ద ఒక ఐడిపిఎల్ ఉంది, ఫార్మా కంపెనీ, దాంతో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళందరూ ఈరోజు వాళ్ళు ప్రైవేట్ ఫార్మా కంపెనీలు పెట్టుకున్నారు. ఇది వాళ్ళ తీకుండే ఇప్పుడు, అందుకనే దీన్ని మీరు కొల్లగొట్టి మీరు ఏర్పాటు అయిపోయి ఇప్పుడు మీరు దీన్నే మింగాలని చూస్తున్నారు. మీకు ఇప్పుడు అవసరం లేదు, అప్పుడు అంటే మీకు పెట్టుబడులు లేవు. ఇప్పుడు జరిగింది ఏంటి, వీళ్ళ దగ్గర పెద్ద ఎయిర్ ఇండియా పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు, అప్పుడు మీరు ఇది పెట్టారు. కానీ ఈ కాలంలో మీరు ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా ఆర్బీఐ నుంచి కొంత ఎక్కువ అమౌంట్ కూడా తీసుకున్నటువంటి ఆర్బీఐ నుంచి, ఆర్బీఐ ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ సంస్థ, ఆర్బీఐ నుంచి 100,000 కోట్లు ఎందుకు తీసుకుంటుంది ప్రభుత్వం? వచ్చే ఏడాది కూడా అడ్వాన్స్ తీసుకోమని ఎందుకు అడుగుతున్నారు? జరగలేదు కదా, జరగలేదు కదా, అంటే దివాళా ఎత్తుతుందనే కదా ప్రభుత్వం. ఒకప్పుడు చంద్రశేఖర్ మీరే దివాళా తీర్చారంటున్నా, మీరే దివాళా తీర్చారు, ఇప్పటికి కూడా బతుకుతుంది అంటున్నా. ఎల్ఐసి దివాళా తీయలేదు, ఎల్ఐసి ఇప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంది. నేను చెప్తున్నాను కదా, రిలయన్స్ కంటే 7 రెట్లు ఎక్కువ, 100 కోట్లు పెట్టుబడి పెట్టింది ప్రభుత్వం దాంట్లో ఆ రోజు.
వంద కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థ ఈరోజు 55 లక్షల కోట్లతో ఉంటే దాన్ని దివాళాని ఎందుకంటారు? దివాళా తీసినవి అమ్ముతున్నామన్నారు, కానీ దివాళా తీయలేదే. బిఎస్ఎన్ఎల్ ఎందుకు దివాళా తీసింది? మీరు వడాఫోన్కు లేకపోతే ఇంకొక ఎయిర్టెల్కు వీళ్ళందరికీ మీరు సదుపాయాలు కల్పిస్తే వాడేమో మీరు ఫ్రీగా మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడండి అని వాడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని వాళ్ళు లాభాలు పోసుకోవడం. పైగా వాళ్ళు ఇప్పుడు బాకీలు కట్టమని సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. 1000 కోట్లు అంటే వాళ్ళకి ఊరికినా ఇవ్వటమే కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేయాలి ప్రభుత్వాలు. ఇంకా బిఎస్ఎన్ఎల్ దివాళా దీక మీరు ఈ బాటిల్ ఉంది, దీంట్లో నీళ్లు ఉన్నాయి, దీని చుట్టూ రంధ్రాలు పెట్టి ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిన తర్వాత ఇది ఖాళీ కాకుండా ఎట్లుంటుంది? ఖాళీ అయింది దీని తప్ప ఈ రంధ్రాలు పెట్టి పబ్లిక్ సెక్టర్కు ప్రైవేట్ రంధ్రాలు పెట్టింది మీరు, ప్రభుత్వమే పెట్టింది. వాళ్ళు వాళ్ళ దగ్గర విరాళాలు తెచ్చుకున్నారు. ఎయిర్టెల్ కానీ లేకపోతే ఐడియా లాంటి సంస్థలు, ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ రంగానికి తీసుకున్నట్లయితే రాకపోతే బిఎస్ఎన్ఎల్ లాభాల్లో ఉండేదా? ఏది బిఎస్ఎన్ఎల్ అనేది లాభాల్లో ఉండేదా? అంటే ఎల్ఐసీ ఉదాహరణ సింగరేనే ఉండింది చాలా కాలం, ఎందుకు తర్వాత మారిపోయింది? నేను చెప్తున్నా ప్రతిదీ కూడా ఇంతే. బిఎస్ఎన్ఎల్లో కూడా మీరు బిఎస్ఎన్ఎల్కి అనుమతి ఇవ్వనివని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అసలు రిలయన్స్ అయితే మిగిలిన వాళ్ళందరూ 2G ఉండగానే వాడు 3G వెళ్ళడానికి కూడా మీరు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు 5G కూడా మీరు ఇస్తున్నారు. దానికి ప్రధానమంత్రి గారి బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకోవడానికి కూడా మీరు వీలు కల్పిస్తున్నారు. కాబట్టి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు, అంటే సమాన క్షేత్రం, సమానత్వం ఉండాలి. ఇక్కడ పబ్లిక్ సెక్టర్కు ప్రైవేట్ సెక్టర్కు సమానం ఉండాల్సిన చోట మీరు సమానం లేదు. పబ్లిక్ సెక్టర్ను తగ్గించి ప్రైవేట్ రంగానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఉపయోగించి ఇప్పుడు అది నష్టపోయిందని మీరు అంటున్నారు. అందులో ఉద్యోగులు ఇవన్నీ ఇవన్నీ చిన్న విషయాలు. ఇప్పుడు రేపు ఉద్యోగులు లేకుండా నడిపిస్తారు? రిలయన్స్లో ఉద్యోగులు లేరా? జీతాలు ఇవ్వట్లేదా? పైగా ఆ కంపెనీ వాడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, వీడు అమెరికాకి వెళ్ళి 2 కోట్లు తెచ్చుకున్నాడని గొప్ప గొప్పగా మనమే మీడియాలో రాస్తున్నామే, మరి అదే తప్పు కదా? కాబట్టి ఇదంతా కూడా వంకర వాదనలు. మింగేదల్చుకున్నారు సహజ వాయువు ఉంది, అది తవ్వడానికి ఏముంది సార్? భూమిలో ఉంది, ఓఎన్జీసీ ఉంది, దాన్ని కూడా పాడుకోమని వీళ్ళు ఇచ్చారు కదా. వాడేమంటున్నాడు? నేను నాకు ఇష్టం వచ్చినప్పుడే తవ్వుతాను, నాకు ఎక్కువ రేట్ వచ్చినప్పుడే ఎగుమతి చేస్తాను అంటున్నారు. మీరు కామధేనువు లాంటి ప్రజా వనరులని తీసుకుపోయి వాళ్ళకి అప్పగించేసి అది దెబ్బతినింది, ఇది ఇది నష్టపోయిందంటే రేపు ప్రభుత్వాన్ని కూడా అప్పగిస్తారు. నేను అలా అనడం లేదు. ప్రభుత్వ రంగాన్ని బలిపెట్టి ప్రైవేట్ రంగాన్ని చేయకండి అంటున్నా. ప్రైవేట్ వాళ్లకు మీరు ప్రోత్సాహకాలు ఇవ్వండి, వ్యాపారవేత్తలను ఎదగనివ్వండి, కానీ చిన్న వ్యాపారులను ఎక్కడ ఎదగనిస్తున్నారు? బలి తీసుకుంటున్నారు. మీ నోట్ల రద్దు వల్ల, మీ జిఎస్టీ వల్ల, మీ ఇతరేతరమైన దాడుల వల్ల, వీటన్నిటి వల్ల ఎవరు చితికిపోతున్నారు? చిన్నవాళ్ళు చితికిపోతున్నారు, మధ్యతరగతి వ్యాపారవేత్తలు చితికిపోతున్నారు, చిన్న చిన్న రియల్టర్లు చితికిపోతున్నారు, తిమింగళ లాంటి వాళ్ళు పెరుగుతున్నారు. కాబట్టి మీరు అదే కాకులను కొట్టి గద్దలు కేయటం అంటే మీరు చిన్న వ్యాపారులను, బక్క జీవులను, భారతదేశ సంపదను తీసుకుపోయి వాళ్ళకి వేస్తున్నారు. అది అదే అది ఇక్కడ జరుగుతుంది. అది విదేశాలకు కూడా వేస్తున్నారు, ఈ దేశంలో కాదని. ఇటు అసెంబ్లీ ఇండియా అంటే ఏంటి? వాళ్ళందరి పరికరాలు తెచ్చి మనం ఇదివరకు ఏం చేసాం? మనం అంతరిక్షంలో కూడా వెళ్ళగలిగాం కదా, మన సొంత వాళ్ళ దగ్గర నేర్చుకొని. ఇప్పుడు నేర్చుకోవడం కాదు, నేర్చుకోవడం నుంచి కూర్చుకోవడం దగ్గరికి వస్తున్నాం మనం. ఇవన్నీ కలిపేసి వాళ్ళకి ఇద్దామన్నా. మీరు చెప్పే ఆర్థికవేత్తలు కూడా ఈ విషయం ఆలోచించాలి. మేము చాలా నీతిమంతులము, మేము చాలా వాస్తవ అని చెప్పే వాళ్ళందరూ కూడా ప్రజల కోణం నుంచి ఆలోచించాలి. పైన మన సంపద సృష్టికర్తలు మేము నమస్కారం పెడతామని మోడీ గారు 15 చెప్తే ఆటోమేటిక్ గా వాడు 100 కోట్లు బాకీ పడి ఉన్నాడు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుంది కదండి, అది వారు చూడరా? జయప్రకాష్ గారు ఐఏఎస్ అధికారిగా పనిచేసింది ప్రభుత్వ రంగంలోనా లేదా ప్రైవేట్ రంగంలోనా? ఆయన ఏదైనా కార్పొరేట్ అధినేతగా ఉండుంటే ప్రజలకి సదుపాయం చేయగలిగి ఉండేవాళ్ళ? అసలు ఇటువంటి వాళ్ళందరూ అధికారులు కావడానికి, శాస్త్రజ్ఞులు కావడానికి, దేశాధినేతలు, మైక్రోసాఫ్ట్లు, నోబెల్ బహుమతులు ఇవన్నీ రావడానికి కారణం ఈ దేశంలో ఉన్న ప్రజానుకూలమైనటువంటి విద్యా వైద్య రంగాలు కాదా? వారందరూ అప్పుడు ఎంబీబీఎస్ చదివినప్పటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడున్న ఎంబీబీఎస్ చదవడానికి కోట్లు కుమ్మరిస్తే తప్ప లేని పరిస్థితులు ఏంటి? ఇది న్యాయమేనా? ఏది 2 కోట్లు ఇస్తే పీజీ సీటు, 3 కోట్లు ఇస్తే మంచి నచ్చిన ట్రేడు అని ఇవన్నీ కూడా చెప్తుంటే ఇది ఇది. కాబట్టి ఎవరైనా రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక న్యాయం చెప్పారు మిగతా వాటితో పాటు,
ఆర్థిక సామాజిక న్యాయం కోరే వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యవస్థలో చాలా బాహాటంగా కనబడుతున్న భయంకరమైన అసమానతలను గురించి ప్రశ్న ఒక శాతం జనం సంపన్నుల దగ్గర 77% సంపద ఎలా పోగవుతుంది చాలా స్పష్టంగా. ఇదే ప్రశ్న మీరు చెప్తున్న జేపీ గారు అడిగినప్పుడు తెలివి ఉన్నోడి దగ్గరికి మనం దాన్ని తీసుకెళ్లాలా, తెలివి లేనివాడి దగ్గరికి తీసుకెళ్లాలా? అంటే నేను వారిని మీద వ్యక్తిగతంగా నేనేం మాట్లాడాను, కానీ ఈ దేశంలో 1% మందికే తెలివి ఉంది, మిగిలిన 77% మందికి తెలివి లేదంటే ప్రతిభా వర్సెస్ రిజర్వేషన్ అని ఒకప్పుడు ఘోరమైన ఉద్యమాలు చేశారే, ఇది కూడా అటువంటి వాదన. ఇది ప్రతి వాళ్లకు తెలివి ఉంది, ప్రోత్సహిస్తే వాళ్లకు పందిరి ఉంటే తీగ అల్లుకుపోతుంది, ప్రోత్సాహం ఇస్తే చాలామంది మట్టిలో నుంచి మాణిక్యాలు వస్తారు. నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌరురా అని. రత్నం కావాలంటే సమాజం యొక్క ప్రోత్సాహం కావాలి. సమాజం ఎంచుకున్న ఒక రూపం ప్రభుత్వం, సమాజం ఎన్నుకున్న ఒక రూపం ప్రభుత్వం. సమాజం ఎప్పుడూ కూడా ఒక టాటా గారిని, బిర్లా గారిని, రిలయన్స్ గారిని, అంబానీని వీళ్ళని ఎంచుకోవాలి. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళకొస్తే వాళ్ళు చేస్తే చేస్తారు, సేవ చేస్తే చేయొచ్చు, 4 డబ్బులు విరాళం ఇస్తే ఇవ్వచ్చు, అది వేరే విషయం. కాబట్టి సమాజం అంటే ప్రభుత్వము, ప్రభుత్వం అంటే సమాజము, ప్రభుత్వాలకు సామాజిక బాధ్యత ఉంటుందని ఒక ప్రాథమిక వాస్తవాన్ని పక్కన పెట్టాక ఎన్నైనా మాట్లాడచ్చు. అందుకని ఇప్పుడు అంతరిక్షంలోకి పంపించింది ప్రైవేట్ రంగం కాదు, ఓఎన్జీసీని స్థాపించింది ప్రైవేట్ రంగం కాదు, ఇంతమంది నోబెల్ బహుమతి గ్రహీతలను, బాబా లాంటి అటామిక్ శాస్త్రజ్ఞులను తయారు చేసింది ప్రైవేట్ రంగం కాదు, ఇవన్నీ తెలియదా వీళ్లకు? వీళ్ళని తయారు చేసింది కూడా ప్రైవేట్ రంగం కాదు, ప్రభుత్వ రంగమే. రైలు కూడా అన్ని కదా మీరు, అందుకనే ఇప్పుడు మీరు అన్ని తయారు చేసిన తర్వాత బంగారు బాతులుగా ఇదివరా నువ్వు 150 రైళ్ళు నడుపుకో, నువ్వు మా విమానాలు తీసిపో, మా ఫోన్లు తీసిపో అని ధర్మరాజు కదా జూదంలో అన్ని తాకట్టు పెట్టినట్టుగా మనం భారత మాతను తాకట్టు పెడుతున్నాం. అందుకనే అంతర్జాతీయ విపణిలో అందాన్ని అంగాంగం తాకట్టు పెట్టిన దైన్యం అనేది అని చరబన్ రాజు అప్పుడెప్పుడో వందే మాత్రం రాశాడు చాలా కాలం కిందంటే, దాదాపు అలాంటి పరిస్థితులకు వచ్చాం. ఆర్థికవేత్తలు ముఖ్యంగా మేధావుల ముద్ర వేసుకున్న వాళ్ళు మాట్లాడితే అసందర్భమైనటువంటి పోలికలు సూక్తులు చెప్పేవాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా దారుణంగా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ దోపిడీని, తరలింపును, పైగా వాళ్ళు అంటారు కదా వీళ్ళు ఏదో అవుట్డేటెడ్, వీళ్ళు సిద్ధాంతాలలో కళ్ళు మూసుకుపోయి నేనేం సిద్ధాంతాలు చెప్పట్లేదు. మన రాజ్యాంగంలో చెప్పిన సామాజిక ఆర్థిక న్యాయ భావన, సమానత్వ భావన గురించి మాత్రమే నేను చెప్తున్నాను, అది అదేం తప్పు కాదు. కాబట్టి నిన్న ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగంలో అసలు రాజ్యాంగంలో ఉన్నవన్నీ ప్రాథమిక హక్కులు కాదా, ప్రాథమికమైన సూత్రాలు కాదా? ప్రాథమిక హక్కు పౌరుల యొక్క ప్రాథమిక హక్కు, ప్రభుత్వాల యొక్క బాధ్యతలుగా చెప్పినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పౌరుల యొక్క హక్కులే కదా. ఇప్పుడు ప్రజలకు విద్యా సదుపాయం కల్పించాలి, విద్య నేర్పించాలి ప్రభుత్వాలను ఉందనుకోండి, అది నా హక్కే కదా. కాబట్టి అసలు ప్రాథమిక సూత్రం హక్క బాధ్యత పక్కన పెడదాం, రాజ్యాంగం ఒక మార్గదర్శక సూత్రం. అది ఆయన ఏమంటారు, సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు చేయదలుచుకుంటే మీకు అవకాశం కల్పించడానికి ఎనేబిలింగ్ యాక్ట్ అంటారు, మీరు చేయదలుచుకుంటే దానికి వీలు ఉండడం కోసం ఇది పెట్టారు అని. అంటే చెయ్యాలనే కదా పెట్టారు, చేయొద్దనే, చేయొద్దంటే ఎందుకు పెడతారు? కాబట్టి రాజ్యాంగం అనేది సామాజిక న్యాయం ప్రకారం అది ఆ సూత్రం మన ప్రాథమిక సామాజిక న్యాయం, లౌకిక తత్వం, సమాఖ్యతత్వం, దేశ సార్వభౌమత్వం, ఆర్థిక సార్వభౌమత్వం, ఈ 5 మన ప్రాథమిక సూత్రాలు. ప్రాథమిక భారతదేశం ఈ వీటి మీద కావాల్సిన విధంగా అంటే ఈ దేశమంతా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వీళ్ళకు వీళ్ళని నేను గుర్తించాను, నా రాష్ట్రంలో లేని రాష్ట్రం ఒకటి చూపించమనండి. అన్ని రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నప్పుడు, వీళ్ళు ఇంకా వెనకబడే ఉన్నప్పుడు వీళ్ళకి కల్పించాలి కదా, వాళ్ళు చెప్పిన పరిధిలోనే కల్పించండి. మీరు ఇలా కల్పించాలని చెప్పండి, కానీ అసలు ఆ బాధ్యత లేదన్న తర్వాత ఇంకెవరు కల్పిస్తారు? చేతులు ఎత్తే ఒకవైపున ప్రైవేట్ రంగంలో మీరు ప్రభుత్వ రంగాన్ని దాదాపు రద్దు చేసి అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి మహానుభావ, ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటి వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు 100 ఉంటున్నాయి. జోమాటోలో తిరిగేవాడేవాడు, ఉబెర్ నడిపేవాడేవాడు, మీడియాలో పనిచేసేవాడేవాడు, లేదా ఇట్లా చూస్తే యూత్ అనేవాళ్ళు కోట్ల మంది ఇప్పుడు ప్రైవేట్ రంగంలోనే పనిచేస్తున్నారు. కాల్ సెంటర్లలో పనిచేసే వాళ్ళు ఎవరు, రాత్రి పగలు షిఫ్ట్లు అనేది లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు, ఆఖరికు మహిళలకు కూడా నైట్ డ్యూటీలు వేస్తే వాళ్ళు చాలా భద్రత కోసం ఎంతో అవస్థ. ఈ పరిస్థితుల్లో ఇది పెద్దది అయిపోదు, మీరే పెద్దది చేశారు దాన్ని.
అక్కడ కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అయ్యా అని నేను అడుగుతుంటే, నువ్వు ప్రభుత్వ రంగంలో ఉన్న రిజర్వేషన్లే తీసేస్తానంటే ఇది మళ్ళీ రివర్స్. ఉంటే కూడా కాలేదంటే దాని అర్థం ఏంటి? అది ఒకటే చాలదు, ఇంకా చాలా చర్యలు తీసుకోవాలని. అది ఉంటే అవ్వలేదు కాబట్టి అది కూడా తీసేద్దాం. ఇప్పుడు నేను నీకు ఇంత అన్నం పెట్టాను, రెండు ఇడ్లీలు ఇచ్చాను, రెండు ఇడ్లీలతో నీ ఆకలి తీరలేదు, దాని అర్థం ఏంటి? ఇంకో నాలుగు ఇడ్లీలు నీకు ఇవ్వాలనా? లేకపోతే రెండు ఇడ్లీలు ఇస్తే ఆకలి తీరలేదు కాబట్టి ఆ రెండు ఇడ్లీలు కూడా తీసిపో ఇవ్వద్దు, నేనే తినేస్తానంటే ఇట్లుంది వీళ్ళు చెప్పే తర్కం.